నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫైవ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాన్కరెన్సీ కంట్రోల్ అండి. సో చూద్దామా అండి, కాన్కరెన్సీ కంట్రోల్ అంటే ఏంటో. సో మీరు కనుక వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు డిబిఎంఎస్ నేర్చుకోవాలనుకుంటే, నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ డిబిఎంఎస్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే మీకు ఇంగ్లీష్లో కావాలనుకోండి, మీరు డిబిఎంఎస్ అనే ఫోల్డర్ ఉంటుందండి, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే నా వీడియో మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దాం మనం టాపిక్కి. రైట్, సో మన టాపిక్ వచ్చేసి కాన్కరెన్సీ కంట్రోల్ అండి. ఓకే, సో కాన్కరెన్సీ కంట్రోల్ అంటే ఇక్కడ ఏంటంటే, కాన్కరెన్సీ అంటే ఒకేసారి అన్నట్టు, ప్యారలల్గా. ఓకే, సో కాన్కరెన్సీ కంట్రోల్ అంటే ప్యారలల్గా అయ్యే ఆపరేషన్స్ని కంట్రోల్ చేయడమే మనం కాన్కరెన్సీ కంట్రోల్ అంటాం. ఓకే, సో చూద్దాం ఒకసారి ఇది ఏంటో. రైట్, సో ఇన్ ఏ మల్టిపుల్ ప్రోగ్రామ్ ఎన్విరాన్మెంట్ వేర్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ క్యాన్ బి ఎగ్జిక్యూటెడ్ సైమల్టేనియస్లీ. సో మన మల్టీ ప్రోగ్రామ్లో ఏమంటున్నాం, మల్టీ ప్రోగ్రామ్ ఎన్విరాన్మెంట్లో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఒకేసారి అవుతాయి. ఓకే, క్యాన్ బి ఎగ్జిక్యూటెడ్ సైమల్టేనియస్లీ. సో ఇట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ ద కాన్కరెన్సీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే, అన్ని ట్రాన్సాక్షన్స్ ఒకటేసారి వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో వీ హ్యావ్ కాన్కరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్ టు ఎన్ష్యూర్ ఆటోమేసిటీ, ఐసోలేషన్, సీరియజబిలిటీ అండ్ కాన్కరెన్సీ కాన్కరెంట్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ఏమంటున్నామంటే, వీ హ్యావ్ కాన్కరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్స్ అంటే మనకు ఒక కాన్కరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ టాపిక్లో నేను చెప్తాను ఏమేమో. ఓకే, సో ఇవేం చేస్తాయంటే ఆటోమేసిటీ కానీ, ఐసోలేషన్ కానీ, సీరియలైజబిలిటీ అండ్ కాన్కరెన్సీ కాన్కరెంట్ ట్రాన్సాక్షన్స్ జరిగేలా చూస్తాయి అన్నట్టు. ఓకే, సో ఒకసారి మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ కాన్కరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్స్ అంటే ఏంటో. ఓకే, సో దీనికన్నా ముందు ఈ కాన్కరెన్సీ కంట్రోల్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. సో దాని తర్వాత మనం ప్రోటోకాల్స్ చూద్దాం. ఓకే, సో ప్రాబ్లమ్స్ ఆఫ్ కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్ అంటే కాన్కరెంట్గా ఎగ్జిక్యూట్ అయినప్పుడు, ఒకేసారి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ ఏమి వస్తాయో చూద్దాం. ఓకే, సో ఇన్ డేటాబేస్ ట్రాన్సాక్షన్ ద టూ మెయిన్ ఆపరేషన్స్ ఆర్ రీడ్ అండ్ రైట్. మనకు తెలుసు కదా, రెండు ఆపరేషన్స్ ఉంటాయి మెయిన్గా, అవి రీడ్ రైట్ కదా. ఓకే, సో దేర్ ఈస్ నీడ్ టు మేనేజ్ దీస్ టూ ఆపరేషన్స్ ఇన్ కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ యాజ్ ఇఫ్ దీస్ ఆపరేషన్స్ ఆర్ నాట్ పర్ఫార్మ్డ్ ఇన్ ఇంటర్లీవ్డ్ మేనర్ అండ్ ద డాటా మే బికమ్ ఇన్కన్సిస్టెంట్. సో ఇక్కడ ఏమంటున్నామంటే, రీడ్ రైట్ ఆపరేషన్స్ రీడ్ రైట్ అని రెండు ఆపరేషన్స్ ఉంటాయి. ఈ ఆపరేషన్ జరిగినప్పుడు, ఓకే, సో ఈ టూ ఆపరేషన్ జరిగినప్పుడు అంటే కాన్కరెంట్గా జరిగినప్పుడు ఏం కావాలంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ కావద్దు. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఇంకొకటి రావద్దు అన్నట్టు. ఓకే, సో ఇలా రాకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వస్తే ఇంటర్లీవ్డ్ మేనర్ అయితే ఏమవుతుంది, ఓకే, నాట్ పర్ఫార్మ్డ్ ఇన్ అ ఇంటర్లీవ్డ్ మేనర్ అండ్ ద డాటా మే బికమ్ ఇన్కన్సిస్టెంట్. సో డాటా అనేది కరెక్ట్గా ఉండదు అంటే ఇన్కన్సిస్టెంట్ అంటాం మనం. ఓకే, సో ఇలా ఇందులో మనకి మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మెయిన్ కాన్కరెంట్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఉంటాయి కదా. సో ఇవి జరిగినప్పుడు మనకి మెయిన్గా మూడు రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే లాస్ట్ అప్డేట్ ప్రాబ్లం అంటారు. ఓకే, దీన్ని రైట్ రైట్ కాన్ఫ్లిక్ట్ అంటారు. సో ఇంకోటి ఏమో డర్టీ రీడింగ్ ప్రాబ్లం అంటారు, దీన్ని రైట్ రీడ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఓకే, ఇంకోటేమో అన్రిపీటబుల్ లేదా నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లం అంటారు. ఓకే, దీన్ని కూడా డబ్ల్యూఆర్ కాన్ఫ్లిక్ట్ అంటే రీడ్ రైట్ కాన్ఫ్లిక్ట్ అంటారు. సో చూద్దామా వన్ బై వన్ ఒక్కొక్కటిగా. ఫస్ట్ లాస్ట్ అప్డేట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, దిస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్టర్ వెన్ టూ ట్రాన్సాక్షన్ పర్ఫామ్ ఏ రైట్ ఆపరేషన్ ఆన్ సేమ్ డాటా ఐటమ్ ఇన్ డాటాబేస్ ఇన్ సచ్ ఎ వే దట్ డాటాబేస్ ఎండ్స్ అప్ ఇన్ అన్ ఇన్కన్సిస్టెంట్ స్టేట్. సో ఇక్కడ ఏమంటున్నాం, ఒకే ట్రాన్సాక్షన్ పైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది కదా. ఓకే, సో ఒకే ఏంటంటారు, ఒకే ఐటమ్ డాటా ఐటమ్ ఏ పైనే రెండు ట్రాన్సాక్షన్స్ రైట్ చేస్తున్నాయి అన్నట్టు. సో రైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీడ్ ఏ చేసినప్పుడు 1000 అని చూపిస్తుంది బ్యాలెన్స్. సో తర్వాత ఎవరు మనకి మనీ ట్రాన్స్ఫర్ చేశారు 500. సో ఎంత కావాలి ఇక్కడ 1500 కదా. సో అప్పటికే ఓన్లీ ఇది టెంపరీగా అంటే బఫర్లో సేవ్ అయింది, ఇంకా రైట్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ T2 ట్రాన్సాక్షన్ ఏం చేసింది, రీడ్ చేయడానికి ట్రై చేసింది అంటే బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ట్రై చేసింది. సో అప్పటికి బ్యాలెన్స్ ఇంకా అప్డేట్ కాలేదు, 1000 అనే చూపించింది. సో 1000 అని రీడ్ చేసింది. సో T2 ట్రాన్సాక్షన్కి 1000 అని అర్థమైంది. సో మళ్ళీ దాని తర్వాత ఇది రీడ్ చేశాక ఏమైంది, రైట్ చేశాం అంటే ఇంకో 500 యాడ్ అయిపోయింది. ఇప్పుడు పర్మనెంట్గా 1500 అని రైట్ చేసేసాం మనం. ఓకే, సో 1500 అని మనం డాటాబేస్కి రైట్ చేసాం.
తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంకెవరో మనకి 500 ట్రాన్స్ఫర్ చేశారు. దాని తర్వాత రైట్ 1500, అంటే ఇదేమనుకుంది, T2 ట్రాన్సాక్షన్ 1000 ఏ ఉంది కదా బ్యాలెన్స్, దానికి 500 అంటే 1500 అవుతుంది అని రైట్ చేసింది. సో ఇక్కడ మనకి ఇద్దరు ట్రాన్స్ఫర్ చేశారు మనీ, ఓకే. సో ఒకరు 500, ఇంకొకరు 500 ట్రాన్స్ఫర్ చేశారు. సో యాక్చువల్గా 1000కి 500 కలిపితే 2000 కావాలి. కాకపోతే ఇక్కడ ఏమైంది చూడండి, రైట్ చేయడం మాత్రం 1500, అంటే 500 అనేది లాస్ అయినాం కదా. సో ఇలా ఇలాంటి కాన్ఫ్లిక్ట్ అయితే, అంటే ఒకేసారి రెండు రెండు ట్రాన్సాక్షన్ అంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీన్ని మనం రైట్ రైట్ కాన్ఫ్లిక్ట్ అంటాం. ఓకే, సో ఇంకొక రకమైన ప్రాబ్లం చూద్దామా. ఓకే, సో దీన్ని మనం లాస్ట్ అప్డేట్ అంటాం, అంటే లాస్ట్ అప్డేటే అది సెట్ చేస్తుంది కాబట్టి మధ్యలో ఎగిరిపోయింది చూడండి, ఇది లాస్ అయింది రైట్. సో దీన్ని మనం లాస్ట్ అప్డేట్ ప్రాబ్లం అంటాం. నెక్స్ట్ డర్టీ రీడింగ్. డర్టీ రీడింగ్ అంటే ఒక ట్రాన్సాక్షన్ పూర్తిగా కాకముందు మధ్యలో రీడ్ చేస్తుంది. ఓకే, ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్గా కమిట్ కాకముందే రీడ్ చేస్తుంది. సో రీడ్ చేశాక ఒకవేళ అది రోల్ బ్యాక్ అయింది పోయిందనుకో, వేస్ట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్టర్ విన్ ట్రాన్సాక్షన్ మే చేంజ్ టు డాటా ఐటమ్ ఇన్ ద డాటా బేస్, ద ట్రాన్సాక్షన్ ఫెయిల్ ఆఫ్టర్ మేకింగ్ ది చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000, ఇక్కడ చూడండి 1000 ఉంది. సో ఎవరో 500 ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరో 500 ట్రాన్స్ఫర్ చేశారు. సో ఆ 500ని మనము అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, అప్డేట్ చేసి తర్వాత ఏమైందంటే ఈ ట్రాన్సాక్షన్ కొన్ని ఇష్యూస్ వల్ల రోల్ బ్యాక్ అయింది, నెట్వర్క్ ఇష్యూస్ వల్లనో ఏదేంటి ఇష్యూస్ వల్లనో ఈ రోల్ బ్యాక్ అయ్యే మధ్యలో ఇక్కడ రోల్ బ్యాక్ అయింది చూడండి, T6 పొజిషన్లో, అంటే 6th పొజిషన్లో రోల్ బ్యాక్ అయితే. సో ఇది ఏం చేసింది, నెక్స్ట్ T2 ట్రాన్సాక్షన్ 4th పొజిషన్లోనే, అంటే 1st, 2nd, 3rd తర్వాత 4th పొజిషన్లో 1500 అని రీడ్ చేసింది, అంటే 500 యాడ్ చేసేసింది ఇది రైట్. సో ఈ రీడ్ చేసి 1500 అని కమిట్ అయింది, అంటే డేటాబేస్కి 1500 అని సేవ్ అయిపోయింది. సో అప్పుడు రోల్ బ్యాక్ అయింది ఇక్కడ, అంటే 500 మళ్ళీ, అంటే 500 అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఎవరైతే 500 ట్రాన్స్ఫర్ చేశారో ఆ బ్యాలెన్స్ అమౌంట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, దీన్నే మనం డర్టీ రీడింగ్, అంటే ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ కాకముందే మధ్యలో మనం ఇంకొక ట్రాన్సాక్షన్ వచ్చి చదివేస్తుందని. సో దీన్ని మనం డర్టీ రీడ్ కాన్ఫ్లిక్ట్ అంటాం రైట్. నెక్స్ట్ వచ్చి అన్రిపీటెడ్ రీడ్ ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దిస్ కాన్ఫ్లిక్ట్ అక్కర్ వెన్ ఏ ట్రాన్సాక్షన్ రీడ్ ద డాటా డిఫరెంట్ వాల్యూ ఫ్రమ్ ద సేమ్ డాటా ఐటమ్. సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్కన్సిస్టెంట్ రిట్రీవల్ ఆర్ అన్రిపీటబుల్ లేదా నాన్ రిపీటబుల్ కూడా అంటాం, నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లం అంటాం. సో ఇక్కడ ఏమైందండి చూడండి, T1 రీడ్ చేసింది 1000 అని. ఓకే, సో T2 ఏం చేసింది, మళ్ళీ T2లో కూడా రీడ్ చేస్తే 1000 వచ్చింది, 500 మైనస్ అయింది, అంటే 500 అనేది మనం ఎవరికో ట్రాన్స్ఫర్ చేసాం మనీ. సో అదేదో అప్డేట్ అయిపోయింది రైట్. రైట్ అప్డేట్ అయ్యాక మళ్ళీ రీడ్ చేస్తుంది చూడండి T1 ట్రాన్సాక్షన్, ఒకసారి రీడ్ చేసింది, మధ్యలో ఏ ట్రాన్సాక్షన్ జరగకుండా మళ్ళీ రీడ్ చేస్తే 500 తక్కువ వచ్చింది చూడండి. ఒకే ట్రాన్సాక్షన్ రీడ్ చేస్తే, అంటే ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ కాకుండానే ఫస్ట్ సార్ రీడ్ చేసి సెకండ్ సార్ రీడ్ చేయడానికి వాల్యూ చేంజ్ అయిపోయింది. సో దీన్ని, అంటే ఒక ట్రాన్సాక్షన్ రీడ్ చేస్తే డిఫరెంట్ వాల్యూస్ వచ్చింది ఒకే ట్రాన్సాక్షన్, చూడండి ట్రాన్సాక్షన్ కంప్లీట్ కూడా కాలేదు. సో స్టార్టింగ్కి మళ్ళీ ఎండింగ్కి వేరే వచ్చింది రైట్. సో దీన్ని మనం అన్రిపీటబుల్ రీడ్ ప్రాబ్లం అంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అంటే ఒకేసారి ట్రాన్సాక్షన్స్ అనేటివి కాన్కరెంట్గా ఎగ్జిక్యూట్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి మనకు ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో దీన్ని మనం కాన్కరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్ అంటాం. సో కాన్కరెంట్గా ఎగ్జిక్యూట్, ఇక్కడ ఏమంటున్నాం, ఫస్ట్ మనం ఏం చదివాం, కాన్కరెన్సీ కంట్రోల్ అన్నాం. కాన్కరెన్సీ కంట్రోల్ అంటే ఏంది, డాటాని ఇన్కన్సిస్టెంట్ కాకుండా చేయడాన్ని మనం కాన్కరెన్సీ కంట్రోల్ అన్నాం. కాన్కరెన్సీ అంటే ఏంది, కంటిన్యూస్ అంటే ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వడం. సో ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంది అంటే ఇంతకుముందు మనం చూసాం. సో ఇప్పుడు కాన్కరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్ అంటే ఈ కాన్కరెన్సీ కంట్రోల్ చేయడానికి మనకు కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, లాగ్ బేస్ ప్రోటోకాల్, టైం స్టాంప్ ప్రోటోకాల్ మరియు వాలిడేషన్ బేస్ ప్రోటోకాల్ అంటాం. ఓకే, సో ఇవేం చేస్తాయంటే టు అవాయిడ్ కాన్కరెన్సీ కంట్రోల్ ప్రాబ్లమ్స్, టు మెయింటైన్ కన్సిస్టెన్సీ అండ్ సీరియబిలిటీ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాన్కరెంట్ ట్రాన్సాక్షన్ సమ్ రూల్స్ ఆర్ మేడ్. ఓకే, దీస్ రూల్స్ ఆర్ నోన్ యాజ్ కాన్కరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్. చూడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏమో మనం కాన్కరెన్సీ కంట్రోల్ డెఫినేషన్ చేద్దాం, నెక్స్ట్ ఏమో కాన్కరెంట్గా ఎగ్జిక్యూట్ అయితే ప్రాబ్లమ్స్ చూసాం. సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ కావాలంటే మనకి ఏం చేయాలి, కాన్కరెన్సీ కంట్రోల్ చేయాలి కదా. సో దానికి మనం వాడే ప్రోటోకాల్సే లాగ్ బేస్ ప్రోటోకాల్, టైం స్టాంప్ ప్రోటోకాల్, వ్యాలిడ్ బేస్ ప్రోటోకాల్. సో మళ్ళీ లాగ్ బేస్ ప్రోటోకాల్ మళ్ళీ 4గా డివైడ్ అయితే చూద్దామా, 1/1 రైట్. సో ఓకే,
సో ఫస్ట్ లాగ్ బేస్డ్ ప్రోటోకాల్. ఓకే, సో అట్ టు అటైన్ కన్సిస్టెన్సీ ఐసోలేషన్ బిట్వీన్ ద ట్రాన్సాక్షన్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. ఐసోలేషన్ ఈస్ అచీవ్డ్ ఇఫ్ వీ డిసేబుల్ ద ట్రాన్సాక్షన్ టు పర్ఫామ్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్. ఓకే, దిస్ ఈస్ నోన్ యాజ్ లాకింగ్ an operation in a transaction. సో ఇక్కడ ఏమంటున్నామంటే ఈ లాకింగ్ బేస్డ్ అంటే ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ అయిపోయాకని ఇంకో ట్రాన్సాక్షన్ అలౌ చేయాలి. సో ఇలాంటి దాన్ని మనం ఏమంటామంటే లాకింగ్, అంటే ఒక ట్రాన్సాక్షన్ని ఐసోలేట్ చేస్తున్నాం, ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన దాకా దాన్ని ఐసోలేట్ చేసి మిగతా వాటిని మధ్యలో ఇంటర్ఫియర్ కాకుండా చేస్తున్నాం, దీన్నే మనం లాకింగ్ అంటాం. ఓకే, సో ఈ లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్లో మనకి ఫస్ట్ లాక్ బేస్డ్ ప్రోటోకాల్ చేసి చూసే ముందు లాక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకి ఇక్కడ రెండు రకాల లాక్స్ ఉంటాయండి. ఓకే, షేర్డ్ లాక్, ఎక్స్క్లూజివ్ లాక్. చూడండి, లాకింగ్ ప్రోటోకాల్ వేరు, లాక్స్ వేరు. సో ఇక్కడ మనం మాట్లాడేది లాక్స్. షేర్డ్ లాక్ అంటాం. షేర్డ్ లాక్ అంటే ఒకరు కన్నా ఎక్కువ మంది యూజ్ చేయొచ్చు. ఓకే, ఒకరికన్నా ఎక్కువ మంది లాక్ చేయడాన్ని మనం షేర్డ్ లాక్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ చేయడం అనుకోండి, ఒక నలుగురు ఐదుగురు కలిసి ఒకే డేటాని రీడ్ చేస్తున్నారు అనుకోండి, దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా? రాదు, ఎందుకంటే ఎవరు అప్డేట్ చేయట్లేదు. సో రీడ్ చేసేటప్పుడు మల్టిపుల్ పీపుల్ అంటే ఒకటి కన్నా ఎక్కువ మంది ఒకటేసారి రీడ్ చేస్తే ప్రాబ్లం రాదు. సో అందుకోసమే ఒకేసారి చాలామంది రీడ్ చేస్తే ఆ రీడ్ చేయడానికి అలౌ చేయడాన్ని మనం ఏమంటామంటే షేర్డ్ లాక్. షేర్డ్ లాక్ ఏం చేస్తుందంటే ద లాక్ విచ్ డిసేబుల్ ద రైట్ ఆపరేషన్. రైట్ ఆపరేషన్ జరగనియదు, కానీ ఎందరు మంది అంటే అందరి మంది రీడ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎనీ డాటా ఇన్ ట్రాన్సాక్షన్ ఆర్ నోన్ యాజ్ షేర్డ్ లాక్. ఓకే, సో దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ రీడ్ ఓన్లీ లాక్. చూడండి, ఇది రీడ్కి మాత్రమే పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ లాక్. ఇదేంటి, ఒకసారి ఒక దానికి లాక్ చేసామనుకోండి ఇంకొకటి దాన్ని వాడరాదు, ఎక్స్క్లూజివ్ దాని కొరకే. షేర్డ్ ఏంటి, అందరూ లాక్ చేసుకోవచ్చు, అంటే అందరు షేర్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు. కానీ ఎక్స్క్లూజివ్ లాక్ ఏంటి, దాని కొరకే, ఎక్స్క్లూజివ్లీ. ఒకసారి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ట్రాన్సాక్షన్ ఉంది, దాన్ని ఒకసారి లాక్ చేసామనుకోండి ఆ ట్రాన్సాక్షన్ అయిపోయినంత వరకు మనం దాన్ని అన్లాక్ చేయరాదు. ఓకే, సో ఇప్పుడు ఈ షేర్డ్ లాక్ని మనం ఎస్ అని అంటాం, ఈ ఎక్స్క్లూజివ్ లాక్స్ని ఎక్స్ అంటాం. ఓకే, షేర్డ్ లాక్నేమో ఎస్ అని వాడతాం, ఎక్స్క్లూజివ్ లాక్నేమో ఎక్స్ అని వాడతాం. రీడ్ నేమ్ అంటాం ఆర్ అంటాం, రైట్ నేమ్ అంటాం డబ్ల్యూ అంటాం. ఇంకోటి కూడా ఉంది, అన్లాక్. షేర్డ్ లాక్ వేసినా కానీ లేదా ఎక్స్క్లూజివ్ లాక్ వేసినా కానీ దాని తర్వాత అన్లాక్ చేయాలి కదా, దాన్ని మనం యూ అని వాడతాం, అన్లాక్. ఓకే, రైట్, చూడండి, రీడ్ ఏమో ఆర్ అని వాడతాం రీడ్కి, డబ్ల్యూ ఏమో రైట్కి, షేర్డ్ ఏమో ఎస్ అని వాడతాం, ఎక్స్ ఏమో ఎక్స్క్లూజివ్ లాక్, యూ ఏమో అన్లాక్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ షేర్డ్ లాక్ ఎక్స్క్లూజివ్ లాక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ T1 ట్రాన్సాక్షన్ షేర్డ్ లాక్ చూడండి. ఓకే, షేర్డ్ లాక్ తీసుకున్నా, షేర్డ్ లాక్లో నేనేం చెప్పాను, రీడ్ చేయొచ్చు కదా. చూడండి, T1 ట్రాన్సాక్షన్ ఏం చేసింది, షేర్డ్ లాక్ ఇచ్చింది, ఇప్పుడు ఆర్ అనేది రీడ్ చేస్తుంది. ఓకే, సో ఈ రీడ్ చేసినప్పుడు ఇంకొక ట్రాన్సాక్షన్ కూడా షేర్డ్ లాక్ తీసుకోవచ్చు. షేర్డ్ లాక్ అంటే ఏంది, ఒకటి కన్నా ఎక్కువ మంది తీసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఈ షేర్డ్ లాక్లో ఓన్లీ రీడ్ మాత్రమే అలౌడ్, రైట్. అయితే ఇక్కడ రీడ్ చేస్తున్న ఇంకో T2 ట్రాన్సాక్షన్ అడిగింది, షేర్డ్ లాక్ అలౌ చేశాం. సో ఇక్కడ అన్లాక్ చేశాం చూడండి. ఓకే, సో ఇక్కడ అన్లాక్ చేసాం అంటే ఈ రీడింగ్ అనేది అయిపోయింది. ఓకే, ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది, ఇక్కడ రీడ్ చేస్తుంది చూడండి. ఓకే, ఇక్కడ రీడ్ అయ్యి ఇక్కడ అన్లాక్ అవుతుంది. ఈ మధ్యలో ఇంకెవరైనా అడిగారనుకోండి వాళ్ళకు కూడా ఉట్టి రీడ్ వరకే అలౌ చేయొచ్చు. ఓకే, సో మనకి రీడ్తో ప్రాబ్లం రాదు. ఓకే, సో ఇలా షేర్డ్ లాక్ అనేది వర్క్ అవుతుంది. సో షేర్డ్ లాక్లో ఎందరన్నా షేర్ చేసుకోవచ్చు. మరి షేర్డ్ లాక్ ఉన్నప్పుడు ఎక్స్క్లూజివ్ లాక్ వర్క్ అవుతుందా అంటే చూద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ నేను ఎక్స్క్లూజివ్ లాక్ వేశాను. ఓకే, సో ఎక్స్క్లూజివ్ లాక్ వేసినప్పుడు రీడ్ చేస్తుంది, అన్లాక్ చేసిన తర్వాతనే షేర్డ్ లాక్. చూడండి, మధ్యలో అది అడిగింది కానీ ఇవ్వలేదు. ఓకే, సో షేర్డ్ లాక్ ఎక్స్క్లూజివ్ లాక్ ఉన్నంత అయిపోయినంత వరకు, అంటే ఈ 3 పొజిషన్స్లో T1, T2, T3, T4 ఫోర్త్ టైంలో అది ఏమడిగింది, షేర్డ్ లాక్ అడిగింది. అప్పుడు అన్లాక్ అయినాకనే ఇచ్చాం చూడండి. సో షేర్డ్ లాక్ అనేది ఎక్స్క్లూజివ్ లాక్ ఉన్నప్పుడు వర్క్ అవ్వదు. షేర్డ్ లాక్ ఉన్నప్పుడు షేర్డ్ లాక్ చేసుకోవచ్చు, ఎక్స్క్లూజివ్ లాక్ ఉన్నప్పుడు షేర్డ్ లాక్ చేయరాదు. ఇంకొకటి, మరి ఎక్స్క్లూజివ్ లాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్లూజివ్ లాక్ ఏ మీద ఎక్స్క్లూజివ్ లాక్ చేసింది, రీడ్ చేసాం రైట్ చేసాం, అంటే ఎక్స్క్లూజివ్ లాక్లో రీడ్ చేయొచ్చు రైట్ చేయొచ్చు, కానీ షేర్డ్ లాక్లో ఓన్లీ రీడ్ మాత్రమే చేయాలి, గుర్తుపెట్టుకో. సో ఈ అన్లాక్ అయినంతవరకు చూడండి, అన్లాక్ అయినంతవరకు మళ్ళీ షేర్డ్ లాక్ అనేది యాక్సెప్ట్ చేయలేదు, రైట్. మరి ఎక్స్క్లూజివ్ లాక్స్లో ఇంకోటి ఎవరైనా ఎక్స్క్లూజివ్ లాక్ అడగచ్చా అంటే అడగరాదు. చూడండి, ఎక్స్క్లూజివ్ లాక్ వేసినాక చూడండి, అన్లాక్ చేసే వరకు
ఈ ఎక్స్క్లూజివ్ ఇంకో ఒక T2 ట్రాన్సాక్షన్ ఎక్స్క్లూజివ్ లాక్ అనేది వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది, ఓన్లీ షేర్డ్ లాక్లో ఇంకొక ట్రాన్సాక్షన్ షేర్డ్ లాక్ చేసుకోవచ్చు, అది కూడా ఓన్లీ రీడ్ రీడ్ మాత్రమే యూజ్ అవుతుంది. సో మిగతా సిట్యువేషన్లో ఎక్స్క్లూజివ్ లాక్ ఒకసారి ఎక్స్క్లూజివ్ లాక్ వేశాక షేర్డ్ లాక్ చేయరాదు. అలాగే షేర్డ్ లాక్ ఉన్నా కానీ ఇక్కడ షేర్డ్ లాక్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్క్లూజివ్ లాక్ అడిగితే కూడా యాక్సెప్ట్ చేయరు. సో షేర్డ్ లాక్ మాత్రమే అలౌడ్. షేర్డ్ లాక్ ఉన్నప్పుడు షేర్డ్ లాక్ మాత్రం, ఇంకొక దానిపైన షేర్డ్ లాక్ మాత్రం అలౌడ్, అంటే రీడ్ మాత్రమే అలౌడ్. ఓకే, రైటింగ్ మాత్రం అలౌడ్ లేదు. రైటింగ్ ఎన్లో పాసిబుల్, ఓన్లీ ఎక్స్క్లూజివ్ లాక్లో పాసిబుల్. సో ఎక్స్క్లూజివ్ లాక్ ఒకసారి లాక్ వేశాక అది రిలీజ్ అయిందాక వేరే ఏ ట్రాన్సాక్షన్ లాక్కి అడగరాదు, వేరే ఏ ట్రాన్సాక్షన్ కానీ ఆ పర్టికులర్ వర్క్ పైన అడగరాదు. రైట్, సో ఇది షేర్డ్ లాక్ ఎక్స్క్లూజివ్ లాక్ అర్థమైంది అనుకుంటా, నేను నెక్స్ట్ వెళ్తున్నాను. రైట్, చూడండి, ఇప్పుడు చూడండి, షేర్డ్ లాక్ ఉన్నప్పుడు షేర్డ్ లాక్ చేయొచ్చు. ఎస్, ఒక ఇదేమో గ్రాంట్ అయినాయి ఆల్రెడీ, షేర్డ్ లాక్ గ్రాంట్ అయింది. మరి ఇంకొక దానిపైన ఈ షేర్డ్ లాక్ ఉన్నప్పుడు ఇంకొకరు రిక్వెస్ట్ చేయొచ్చు, ఆ షేర్డ్ లాక్ అంటే చేయొచ్చు, యాక్సెప్ట్ కూడా చేస్తుంది. మరి ఎక్స్క్లూజివ్ లాక్ రిక్వెస్ట్ చేయొచ్చా అంటే చేయరాదు. మరి ఎక్స్క్లూజివ్ లాక్ ఉన్నప్పుడు షేర్డ్ లాక్ రిక్వెస్ట్ చేయొచ్చా అంటే లేదు, ఎక్స్క్లూజివ్ లాక్ గ్రాంట్ అయింది, షేర్డ్ లాక్ చేయొచ్చు అంటే లేదు. ఎక్స్క్లూజివ్ లాక్ ఉన్నప్పుడు ఎక్స్క్లూజివ్ లాక్ చేయొచ్చు అంటే లేదు. సో ఈ టేబుల్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓన్లీ షేర్డ్ లాక్ ఉన్నప్పుడే ఇంకోటి షేర్డ్ లాక్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాకింగ్ బేస్డ్ ప్రోటోకాల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. సో లాకింగ్ బేస్డ్ ప్రోటోకాల్స్ మొత్తం 4 ఉన్నాయండి. ఓకే, సింప్లిస్టిక్ లాక్ ప్రోటోకాల్, ప్రీ క్లెయిమ్ లాక్ ప్రోటోకాల్, 2-phase లాక్ ప్రోటోకాల్, స్ట్రిక్ట్ 2-phase లాకింగ్ ప్రోటోకాల్. రైట్, సో ఇది ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ సింప్లిస్టిక్ లాక్ ప్రోటోకాల్. సో ఇందులో ఏం లేదండి, ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ వే ఆఫ్ లాకింగ్ ద డాటా వైల్ ట్రాన్సాక్షన్. సింప్లెస్ట్ లాక్ బేస్ ప్రోటోకాల్ అలౌస్ ఆల్ ద ట్రాన్సాక్షన్ టు గెట్ లాక్ ఆన్ ద డాటా బిఫోర్ ఇన్సర్టింగ్, డిలీటింగ్ ఆర్ అప్డేటింగ్ ఆన్ ఇట్. ఓకే, ఇట్ విల్ అన్లాక్ ద డాటా ఐటమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ఏమంటున్నాం, సింపుల్గా ఏ ట్రాన్సాక్షన్ పైన అయితే నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నావో, సారీ ఏ డేటా పైన వర్క్ చేయాలనుకున్నావో దానిపైన లాక్ తీసేసుకుంటారు మీరు, సింపుల్. ఓకే, సో ఆ పూర్తిగా అయిపోయాకమే అన్లాక్ చేస్తారు. సో దీన్ని మనం సింప్లిస్టిక్ లాక్ అంటాం. ఇంకొకటి ఉంటుంది ప్రీ క్లెయిమ్ లాక్ ప్రోటోకాల్. సో ప్రీ క్లెయిమ్ లాక్ ప్రోటోకాల్ ఏంటంటే, యాజ్ నేమ్ సజెస్ట్ దిస్ ప్రోటోకాల్ చెక్ ద ట్రాన్సాక్షన్ టు సీ వాట్ ఆల్ లాక్స్ ఇట్ రిక్వైర్ బిఫోర్ ఇట్ గెయిన్. సింపుల్ లాక్ ఏంటంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే చేస్తుంది. ఇదేంది, ముందుగానే అంటే ఏదన్నా ఏమేమి ఉంటాయి అని ముందుగానే గెస్ చేసి దానిపైన లాక్ వేసుకోవడం, అంటే ముందుగానే ప్రీ క్లెయిమ్ లాక్ అంటాం దీన్ని. ఓకే, చూడండి, ఇక్కడ లాక్ వేస్తుంది, లాక్ అక్వైర్ చేసుకుంటుంది, ఇక్కడ రిలీజ్ చేస్తుంది, అంటే ముందుగానే చేసేసుకుంటుంది అన్నట్టు. ఓకే, సో బిఫోర్ ద ట్రాన్సాక్షన్ బిగిన్స్ ఇట్ ప్లేస్ రిక్వెస్ట్. సో ట్రాన్సాక్షన్ స్టార్ట్ కాకముందు రిక్వెస్ట్ చేస్తుంది, ట్రాన్సాక్షన్స్ అప్పుడు అక్వైర్ అయ్యాక స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఆల్ లాక్స్ ఆర్ గ్రాంటెడ్ ద ట్రాన్సాక్షన్ బిగిన్స్ ఎగ్జిక్యూట్ అండ్ రిలీజ్ ద లాక్స్ once it has been done. So పూర్తి అయ్యాకనే రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ఆల్ లాక్స్ ఆర్ నాట్ గ్రాంటెడ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ వెయిట్ అంటిల్ ద రిక్వైర్డ్ లాక్ ఆర్ గ్యారంటీ. సో ఒకవేళ లాక్స్ అనేవి కాలేదనుకోండి, అది వెయిట్ చేస్తుంది. ఓకే, సో సపోజ్ వేరే ట్రాన్సాక్షన్ T1 పైన ఉంది, ఓకే సారీ ఏ పైన T1 అనే ట్రాన్సాక్షన్ నడుస్తుంది, సో అది వెయిట్ చేస్తుంది, అది రిలీజ్ చేసినప్పుడు ఇది తీసుకుంటుంది. సో ఈ సింప్లెస్ట్ గేమ్ అంటే సింపుల్గా లాక్ వేయడం, ఇదైతే ముందే క్లెయిమ్ చేసుకోవడం నేను నాకు కావాలి అని లాక్. ఓకే, రైట్, 2-phase లాక్. 2-phase లాకింగ్లో రెండు ఉంటాయండి, ఒకటేమో గ్రోయింగ్ ఫేజ్ అంటారు, రెండోది ష్రింకింగ్ ఫేజ్. సో ఈ రెండింటిని మనం 2-phase లాకింగ్ ప్రోటోకాల్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే, ఇన్ దిస్ ఫేజ్ లాకింగ్ ఆర్ అక్వైర్డ్ ఆన్ డాటా ఐటమ్స్ బట్ నన్ ఆఫ్ ద లాక్ అక్వైర్డ్ క్యాన్ బి రిలీజ్ ఇన్ దిస్ ఫేజ్. సో ఇక్కడ రెండు ఉంటాయండి, ఒకటేమో ఎదిగేది, ఒకటేమో ఏమంటారు కుదించేది. ఓకే, సింకింగ్ అంటాం గ్రోయింగ్. సో గ్రోయింగ్లో ఏంటంటే, ఫస్ట్ మనం లాక్ వేసుకుంటూ పోతాం, ఒక స్టేజ్ వరకు వచ్చాక ఒక్కసారి మీరు అన్లాక్ చేసి స్టార్ట్ చేశారనుకోండి, తర్వాత మీకు మళ్ళీ లాక్ వేయడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక లాక్ అడిగాం. ఓకే, సో ఏ పైన అడిగాం, బి పైన అడిగాం, సి పైన అడిగాం, డి పైన అడిగాం, ఈ స్టేజ్కి వచ్చాం. ఒకసారి నువ్వు ఒక లాక్ని రిలీజ్ చేసావు అనుకోండి, మళ్ళీ రిక్వెస్ట్ చేయరా. సో ఇక్కడ మీకు గ్రోయింగ్ ఫేజ్ అయిపోయి, నువ్వు ఎన్ని రిక్వెస్ట్ చేయాలో చేసుకొని ఎన్ని లాక్లు కావాలో చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఒక్కసారి అన్లాక్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, తర్వాత నుంచి మీరు కొత్తగా లాక్ వేసుకోరాదు కాబట్టి ఆ ఉన్నది కంప్లీట్ చేసి దాన్ని రిలీజ్ చేయాలి ఉంటుంది. ఓకే, రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వరకు గ్రోయింగ్ ఫేజ్, ఇక్కడ నుంచి సింకింగ్ ఫేజ్. రైట్,
ఓకే, సో అర్థమైంది కదా అనుకుంటా. సో ఒకేసారి ఒక ఫర్ ఎగ్జాంపుల్ T1 ఉంది, T1 ఒకేసారి ఏ పైన బి పైన సి పైన డి పైన ఇలా చేసుకుంటూ ఒకసారి ఏ పని అయిపోయింది, ఇప్పుడు మళ్ళా ఎఫ్ పైన జీ పైన చేయరాదు, నీ ఫేజ్ అయిపోయింది గ్రోయింగ్ ఫేజ్. గ్రోయింగ్ ఫేజ్లోనే ఏది ఏదున్నా ఏదున్నా రిక్వెస్ట్ చేసుకోవాలి. సో రిలీజ్ ఫేజ్లో ఏంటి, అది సింక్ అవుతా ఉంటుంది, దీని మనం సింకింగ్ ఫేజ్ అంట, రైట్? ఓకే, సో నెక్స్ట్ స్ట్రిక్ట్ టూ ఫేజ్ లాకింగ్ ప్రోటోకాల్. మరి ఆల్రెడీ మనం టూ ఫేజ్ లాకింగ్ ప్రోటోకాల్ చూసాం కదా, మరి స్ట్రిక్ట్ టూ ఫేజ్ లాకింగ్ ప్రోటోకాల్ ఏంటంటే అది ఇది సేమ్, కొద్దిగా తేడా ఏంటంటే ఇంతకుముందు దాంట్లో మనకి స్ట్రింకింగ్ ఫేజ్ ఉండే కదా, ఇక్కడ స్ట్రింకింగ్ ఫేజ్ ఉండదు. ఇక్కడ ఏముంటుందంటే ఒకసారి లాక్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక వీటిని కమిట్ చేయాలి. ఓకే, కమిట్ అయినంత వరకు అది లాక్ అన్రిలీజ్ చేయదు. సో ఇంతకుముందు దాంట్లో మనకి ప్రాబ్లం ఏమొస్తుందంటే టూ ఫేజ్ లాకింగ్లో మనం లాక్ రిలీజ్ చేశాక అవి కమిట్ కాలేదనుకోండి, వేరే వచ్చి లాక్ వేసుకుంది అనుకోండి, తర్వాత అంత అయ్యాక రోల్ బ్యాక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు డర్టీ రీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, రైట్? సో ఇక్కడ ప్రాబ్లం రాదు, చూడండి ఇక్కడ లాక్ తీసుకున్నాక మొత్తం ప్రాబ్లం అంత అయిపోయి కమిట్ అయ్యాకనే అన్రిలీజ్ వస్తుంది. ఇంతకుముందు రిలీజ్ చేశాక తర్వాత కమిటో రోల్ బ్యాకో అవుతుంది, ఇక్కడ అలా కాదు, కమిట్ అయ్యాకనే అది రిలీజ్ అవుతుంది, రైట్? సో అదండి స్ట్రిక్ట్ టూ ఫేజ్ లాకింగ్కి స్ట్రిక్ట్ టూ ఫేజ్ లాకింగ్కి తేడా, రైట్? ఓకే, రైట్. నెక్స్ట్, సో ఫస్ట్ మెథడ్ అయిపోయింది. లాక్ బేస్డ్ ప్రోటోకాల్లో మనం రెండు కైండ్స్ ఆఫ్ కీస్ చూసాం. ఏంటి అది, ఒకటేమో షేర్డ్ లాక్, ఇంకోటేమో ఎక్స్క్లూజివ్ లాక్. సో అలాగే లాకింగ్ ప్రోటోకాల్స్ నాలుగు ఉన్నాయి, ఇంతకుముందు దాంట్లో మళ్ళీ ఒకసారి చూద్దాం, నాలుగు ఉన్నాయి. ఏంటది చూడాలి, సింపుల్ లాక్, సింపుల్ కాకంటే మామూలుగా లాక్ చేసేస్తుంది డైరెక్ట్గా ఏ ట్రాన్సాక్షన్ కావాలో. ప్రీ గేమ్ లాక్ అంటే ముందుగానే క్లెయిమ్ చేసుకుంటుంది నాకు దానిపైన లాక్ వేయాలి, ఓకే, సో వెయిట్ చేస్తుంది ఒకవేళ రాకుంటే. టూ ఫేజ్ లాకింగ్ ఏందో ఉంటే గ్రోయింగ్ ఫేజ్ ఉంటుంది, షింకింగ్ ఫేజ్ ఉంటుంది. స్ట్రిక్ట్ టూ ఫేజ్ లాకింగ్లో కమిట్ అయ్యేంత వరకు, అంటే షింకింగ్ ఫేజ్ ఉండదు, కమిట్ అయ్యాకనే రిలీజ్ చేస్తుంది కీస్ అనేది, ఓకే, రైట్, సారీ లాక్స్ అనేది, ఓకే, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ టైమ్ ఫేజ్, టైమ్ ఆర్డరింగ్ ప్రోటోకాల్. సో ఫస్ట్ లాకింగ్ ప్రోటోకాల్ అయిపోయిందండి, ఓకే. సెకండ్ వన్ ఏంది, టైమ్ స్టాంప్. టైమ్ స్టాంప్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక ఇప్పుడు మనకి టోకెన్ ఇస్తాం కదా, జనరల్గా మనకి ఏమవుతుంది ఇక్కడ వెళ్ళినప్పుడు ఒక టోకెన్ సిస్టమ్ ఉంటుంది బ్యాంక్ సిస్టంలో, ఓకే. ఇలా ఇక్కడ కూడా ఒక నంబర్ ఉంటుంది, ఓకే, ఒక నంబర్ ఇస్తారు దాన్ని టైమ్ అంట, ఓకే. సో ఆ టైమ్ స్టాంప్ ఏందో ఎలా వస్తుందంటే ఆర్డర్లో ఇస్తుంది, 10, 20, 25, 30, 35, అంటే ఏ తక్కువ నంబర్కి ఎక్కువ ఓల్డర్ అన్నట్టు, ఓకే. తక్కువ నంబర్ ఉంటే ఓల్డర్ అన్నట్టు, ఎక్కువ నంబర్ ఉంటే యంగర్ అన్నట్టు, అంటే ఇప్పుడిప్పుడే వచ్చిండు అన్నట్టు. సో టోకెన్ సిస్టమ్లో మనకు ఉంటుంది కదా, అలాగే ఇక్కడ టైం స్టాంప్ ఆర్డర్ ప్రోటోకాల్ మెయింటైన్స్ ఆర్డర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆన్ ది టైం స్టాంప్, ఓకే. సో ఈ టైం స్టాంప్ ఈజ్ అ యూనిక్ ఐడెంటిఫైయర్. సో దీన్ని బట్టి అంటే టైం ప్రకారం వచ్చినట్టు ఈజీగా ఒక నెంబర్ ఇచ్చామనుకోండి, మనం ఈజీగా గుర్తుపట్టచ్చు ఏది ఫస్ట్ పంపించాలో. సో ఆర్డర్ ప్రకారం అంటే ఓల్డ్, అంటే ఓల్డర్ దానికి ముందు పంపించాలి కదా, ముందు వచ్చిన వాళ్ళకి ముందు, ఫిఫో లాగా, ఓకే. సో ఇక్కడ బీన్ క్రియేటెడ్ డిబిఎంఎస్ వెన్ అ ట్రాన్సాక్షన్ ఎంటర్ ఇంటూ సిస్టమ్, ద టైమ్ స్టాంప్స్ క్యాన్ బి బేస్డ్ ఆన్ సిస్టమ్ క్లాక్ ఆర్ లాజికల్ కౌంటింగ్ మెయింటైన్ ఇన్ ద సిస్టమ్. సో సిస్టమ్ టైం ప్రకారం లేదా ఒక లాజికింగ్ కౌంటింగ్, ఇందాక మనం అన్నట్టు 10, 20 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు, ఓకే. సో టైమ్ స్టాంప్ హెల్ప్ ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ఓల్డ్ ట్రాన్సాక్షన్స్. సో ఓల్డ్ ట్రాన్సాక్షన్ గుర్తుపట్టడానికి మనం ఈ టైమ్ స్టాంప్ అనేది వాడతాం, ఓకే, ఓకే. సో అండ్ గివ్స్ ద హయ్యర్ ప్రియారిటీ కంపేర్డ్ టు న్యూ ట్రాన్సాక్షన్. సో మనం చెప్పాం కదా, సో ఈ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి మనం దాన్ని ఓల్డ్ ట్రాన్సాక్షన్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తుంది, తర్వాత యంగర్కి ఇస్తుంది, ఓకే. సో దిస్ మేక్ ష్యూర్ నన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఆర్ పెండింగ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ టైం వెయిట్ చేయనీయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ వచ్చిన వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్కి వచ్చిన వాళ్ళు చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. సో అలాగే కొత్త నుంచి మనం పాత నుంచి వచ్చామనుకోండి, అప్పుడు కొత్త వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు, ఎందుకంటే అందరికీ సేమ్ టైం అంతే మెయింటైన్ చేస్తాం కాబట్టి, రైట్? ఓకే, సో ఇక్కడ చూడండి టైం స్టాంప్ టీఐ అంటాం, ఓకే. టైం స్టాంప్ అనేది టైం స్టాంప్కి మనం టీఎస్ఐ అని వాడతాం, రీడ్ టైం స్టాంప్కి ఏమో ఆర్టీఎస్ అని వాడతాం. ఇక ఎక్స్ అనేది మనం డాటా బట్టి, ఫర్ ఒకసారి ఏ ఉండొచ్చు, ఒకసారి బి ఉండొచ్చు, ఓకే. రైట్ స్టాంప్ చూడండి, రైట్ స్టాంప్ ఏమో డబ్ల్యూటీఎస్, ఓకే. టీఎస్ అంటే టైం స్టాంప్, రైట్? సో ఇప్పుడు మనం చూద్దాం, సో ఇది ఎలా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్, ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనుకోండి, దానికి మనం 10 అని ఇస్తాం, ఓకే. సెకండ్ ఇంకొక ట్రాన్సాక్షన్ వచ్చింది, 20 అని ఇస్తాం, అది ఇప్పుడు యంగర్ అన్నట్టు. ఇంకొక ట్రాన్సాక్షన్ వచ్చింది 30, అది చాలా యంగెస్ట్, యాక్చువల్లీ ఇక్కడ యంగర్ అని రాయొచ్చు లేదా యంగెస్ట్ అని రాయొచ్చు, ఓకే. సో ఓల్డ్, యంగ్, యంగర్ ఆర్ యంగెస్ట్,
ఓకే, యంగర్ బదులు మనం యంగెస్ట్ అని వాడాలి. ఓకే, సో చూద్దామా ఇది దీని రూల్స్ ఎలా ఉంటాయో. టైం స్టాంపింగ్, సో టైం స్టాంపింగ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ నేను ఒక టోకెన్ ఇచ్చాను 10, అంటే టైం ట్రాన్సాక్షన్ ఫస్ట్ వచ్చింది, కాకపోతే దాని రైట్ 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 అనేది లేట్గా అయింది, ట్రాన్సాక్షన్ ముందే వచ్చింది. ఇక్కడ ట్రాన్సాక్షన్ 20 ఏంటంటే సెకండ్, అంటే కొద్దిగా యంగర్ అన్నట్టు, యంగర్ ముందు రీడ్ చేసింది తర్వాత రైట్ అయింది. సో ఇది ప్రాబ్లమే కదా. ఫస్ట్ నేను బ్యాలెన్స్ 1000 అని రీడ్ చేసిన తర్వాత ఏమైంది, సెకండ్ ట్రాన్సాక్షన్ 1000 అని రీడ్ చేస్తుంది, ఫస్ట్ ట్రాన్సాక్షన్లో ఇంకో 500 యాడ్ అయ్యింది. సో అప్పుడు ప్రాబ్లమే కదా. సో ఇలాంటివి ఏమవుతుంది, ఇక్కడ రూల్ ఏంటంటే, రీడ్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు చూడండి, చెక్ ద ఫాలోయింగ్ కండిషన్, వెనెవర్ ఏ ట్రాన్సాక్షన్ టీఐ ఇష్యూస్ ఏ రీడ్ ఎక్స్ ఆపరేషన్, రీడ్ ట్రాన్సాక్షన్ రైట్ ట్రాన్సాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ టీఐ, టీఐ అంటే ఇక్కడ రీడ్ ట్రాన్సాక్షన్ కన్నా పెద్దదనుకోండి, అంటే పెద్దదంటే ఇక్కడ ర్యాంకింగ్ ప్రకారం చూసుకోండి, మీరు నంబర్ ప్రకారం మార్క్స్ లాగా కాదు, ర్యాంక్ ఇప్పుడు 10 పెద్దది కదా, 20 మార్క్స్లో అయితే 20 పెద్దది, ర్యాంక్లో 10 పెద్దది కదా. సో ఇక్కడ ఏది పెద్దది, 10. సో ఏదైతే రైట్ ట్రాన్సాక్షన్ పెద్దది ఉందనుకోండి రీడ్ ట్రాన్సాక్షన్ కన్నా, అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఏంది రిజెక్ట్ కావాలి. సో ఇది యాక్సెప్ట్ కాదు, రైట్? ఒకవేళ సెకండ్ కండిషన్ చూడండి, రైట్ ట్రాన్సాక్షన్ అనేది రీడ్ ట్రాన్సాక్షన్ కన్నా, రీడ్ ట్రాన్సాక్షన్ కన్నా చిన్నది అనుకోండి, చూడండి ఇక్కడ చూడండి, రీడ్ ట్రాన్సాక్షన్ ముందే అయిపోయింది, అఫ్ కోర్స్ 1000 అయిపోయింది, తర్వాత 1500 అనేది ఎవరో ట్రాన్స్ఫర్ చేశారు, సో నెక్స్ట్ సార్ రీడ్ చేసినప్పుడు 1500 వస్తుంది. సో ఇలాంటిది అయితే ఏం కాదు, ఫస్ట్ రీడ్ చేశాక తర్వాత రైట్ చేస్తే ఏం కాదు. సో ఇది యాక్సెప్ట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ థర్డ్ది రైట్ ట్రాన్సాక్షన్లో వచ్చే ప్రాబ్లమ్స్, సో చెక్ ఇందులో ఏంటంటే, రైట్ ట్రాన్సాక్షన్ జరిగింది ఒకవేళ రీడ్ ట్రాన్సాక్షన్ కన్నా, రీడ్ ట్రాన్సాక్షన్ కన్నా చిన్నది అనుకోండి చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మళ్ళీ రీడ్ అయ్యాక రైట్ అయింది, కాకపోతే రీడ్ ఇక్కడ అయ్యి రైట్ ఇక్కడ అయితే బాగుండేది. ఇక్కడ ఏమైంది, T1 ముందే వచ్చింది కానీ రీడ్ అవ్వడం లేట్ అయింది, T2 లే ఓ యంగ ట్రాన్సాక్షన్ కానీ ఏమైంది ఇక్కడ ముందే రీడ్ చేసేసింది, సార్ ముందే రైట్ చేసేసింది. సో ఇలాంటి ట్రాన్సాక్షన్ని కూడా మనం ఏం చేయాలి, రిజెక్ట్ చేసేయాలి, దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఓకే, ఇంకొక సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ సారీ రైట్ ట్రాన్సాక్షన్ రైట్ ట్రాన్సాక్షన్ కన్నా తక్కువ ఉందనుకోండి చూడండి, అప్పుడు కూడా అంటే రైట్ ట్రాన్సాక్షన్ అనేది రైట్ ట్రాన్సాక్షన్ కనపడదు, ఇవి రెండు కూడా క్లాష్ అవుతాయి కదా, రైట్? సో ఇది ఓవర్ రైట్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకోండి, 1500 ఓవర్ రైట్ చేస్తుంది దానికన్నా ముందే, రైట్? సో ఇలాంటి సిచ్యువేషన్ని కూడా రిజెక్ట్ చేయాలి, ఓన్లీ రీడ్ తర్వాత రైట్ అయితే మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. అది టోకెన్ వైస్, అది టోకెన్ వైస్ లేదా మనం ఏమంటారు ఆర్డర్ వైస్ లేదా సీనియారిటీ వైస్. ఓకే, సో ఇది టైం స్టాంప్ బేస్. సో ఇలా టైం స్టాంప్ బేస్ ఏం చేస్తుందంటే, ఒక టోకెన్ లాగా ఇచ్చేసి దానిలో ఓల్డర్ వన్కి ప్రిఫరెన్స్ ఇచ్చేసి యంగర్ దాన్ని ఒకవేళ యంగర్ ట్రాన్సాక్షన్ ఓవర్ రైట్ చేయడానికి ట్రై చేస్తే ఓల్డర్ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేస్తుంది. ఓకే, ఓన్లీ రీడ్ ఎగ్జిక్యూషన్, రీడ్ తర్వాత రైట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, రైట్? సో నెక్స్ట్ వాలిడేషన్ బేస్ ప్రోటోకాల్. సో ఫస్ట్ మనం లాకింగ్ బేస్ ప్రోటోకాల్ చూసాం, తర్వాత టైం స్టాంప్ బేస్ అంటే టోకెన్ సిస్టమ్ లాగా, తర్వాత వాలిడేషన్ బేస్ ప్రోటోకాల్. సో ఇదేంటి అంటే, వాలిడేషన్ ఫేస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆప్టిమిస్టిక్ కంట్రోల్ కాన్కరెన్సీ కంట్రోల్ టెక్నిక్. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఆప్టిమిస్టిక్ కాన్కరెన్సీ కంట్రోల్ టెక్నిక్ అంటాం. ఓకే, సో ఇన్ ది వాలిడేషన్ బేస్డ్ ప్రోటోకాల్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ 3 ఫేసెస్. సో 3 ఫేసెస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకటేమో రీడ్ ఫేస్. సో ఇందులో ఏం చేస్తామంటే, ఇన్ దిస్ ఫేస్ ద ట్రాన్సాక్షన్ టీ ఈస్ రెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. సో చదువుతుంది ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే రీడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ రీడ్ మాత్రమే చేస్తుంది ఈ ఫేస్లో. ఓకే, ఇట్ ఈజ్ యూజ్ టు రీడ్ ద వాల్యూ ఆఫ్ వేరియస్ డాటా ఐటమ్స్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ ద టెంపరీ లోకల్ వేరియబుల్. సో అన్ని ట్రాన్సాక్షన్స్ ఒకటేసారి రీడ్ చేసి పక్కకు పెట్టుకుంటుంది. ఇట్ క్యాన్ పర్ఫామ్ ఆల్ రైట్ ఆపరేషన్స్ ఆన్ టెంపరీ వేరియబుల్ వితౌట్ ఎనీ అప్డేట్ టు యాక్చువల్ డేటాబేస్. సో ఇక్కడ ఏం చేస్తుంది, రైట్ చేస్తుంది, ఇట్ క్యాన్ పర్ఫామ్ రైట్ ఆపరేషన్ టెంపరీగా చేసి పెట్టుకుంటుంది, రీడ్ ఆపరేషన్లో అన్ని రీడ్ చేసి రైట్ అనేది టెంపరీగా చేసి పెట్టుకుంటుంది బఫర్లో అన్నట్టు. ఓకే, సో సర్వర్కి అప్డేట్ చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాలిడేట్ ఫేస్, ఇది చెక్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏంది, ఆ టెంపరీగా చేసిన రైట్ అనేది కరెక్టా కాదా అనేది చెక్ చేస్తుంది. టెంపరీ వేరియబుల్ వాల్యూ విల్ బి వ్యాలిడ్ అగెయిన్స్ ద యాక్చువల్ డాటా టు సీ వయోలేషన్ ఆఫ్ సీరియబిలిటీ అండ్ సీరియలైజబిలిటీ. అంట్లో మనకు రూల్ ఏంటి అంటే, రీడ్ ఓకే, రీడ్ రైట్ ఓకే. సో అలా ఉంటాయి కదా, సో ఒక ట్రాన్సాక్షన్ తర్వాత ఒక ట్రాన్సాక్షనే కావాలి, T1 తర్వాత T2 కావాలి. సో అలా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది వ్యాలిడేషన్ ఫేజ్లో. థర్డ్ ఫేజ్ ఏంటంటే రైట్ ఫేజ్. ఇవి రెండు కరెక్ట్గా అవుతే అప్పుడు వ్యాలిడేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈజ్ వ్యాలిడ్, దెన్ టెంపరీ రిజల్ట్ ఈస్ ఆర్ రిటర్న్ అవుట్ టు ద డేటాబేస్ సిస్టమ్, అదర్వైజ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ రోల్ బ్యాక్.
సో ఒకవేళ వ్యాలిడ్ అయితే అప్పుడు ఆ డేటాబేస్కి రాస్తుందట, లేకుంటే దాన్ని రోల్ బ్యాక్ చేసేస్తుంది, రైట్? సో హియర్ ఈచ్ ఫేస్ హ్యాస్ ఫాలోయింగ్ డిఫరెంట్ టైం స్టాంప్. చూడండి, స్టార్ట్ టీఐ, వ్యాలిడేట్ టీఐ, సో ఇలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా. ఓకే, సో ఇదండి మూడు. దీన్ని ఆప్టిమైజ్ మనం ఏమంటాం, ఆప్టిమైజ్ కాన్కరెన్సీ కంట్రోల్ కూడా అంటాం. సో ఇలా మూడు ఉంటాయి. ఏమేంటి? లాకింగ్ ప్రోటోకాల్, టైం స్టాంపింగ్ ప్రోటోకాల్. లాకింగ్ ప్రోటోకాల్లోనేమో లాక్ వేసుకుంటుంది, రిలీజ్ చేసుకుంటుంది. ఇలా మనం ఇన్కన్సిస్టెంట్ డేటాని రాకుండా చూస్తాం, అంటే కన్సిస్టెంట్ ఉండేలా చూస్తాం. ఓకే, సెకండ్ ఏంటి, టైం స్టాంప్, అంటే ఓల్డర్ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి యంగర్ దానికి యంగర్ ట్రాన్సాక్షన్ని ఆపేస్తాం. ఓకే, సో ఓల్డర్ది కంప్లీట్ అయ్యాక యంగర్కి ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ఎలా అనుకుంటామంటే ఒక టోకెన్ బేస్ లాగా మనం ఒక టైం స్టాంప్ ఇస్తాం. ఓకే, అది టైం బట్టి కానీ ఒక ర్యాండమ్ నంబర్ కానీ ఇస్తాం. సో మూడోది ఏంటంటే వ్యాలిడ్ బేస్ ప్రోటోకాల్. సో దీనిలో రీడ్ రైట్ కాకుండా మధ్యలో వ్యాలిడ్ ఫేజ్ ఉంటుంది. ఈ రీడ్ ఏం చేస్తుందంటే టెంపరీగా ఏదైనా ట్రాన్సాక్షన్ని బఫర్లో రాస్తుంది, ఓన్లీ రీడ్ చేస్తుంది టెంపరీగా, రాయడం మాత్రం టెంపరీగా. వ్యాలిడ్ ఫేజ్ చెక్ చేశాక, అది కన్ఫర్మ్ చేసినాక రైట్ ఫేజ్లో రాస్తాము లేదా రోల్ బ్యాక్ చేస్తాము. ఓకే, ఆ డేటాబేస్కి రాయాలా లేకుంటే రోల్ బ్యాక్ చేయాలా అనేది వ్యాలిడ్ ఫేజ్ డిసైడ్ చేశాక చేస్తాం. ఓకే, సో ఇవ్వండి, మన కాన్కరెన్సీ కంట్రోల్. ఫస్ట్ కాన్కరెన్సీ కంట్రోల్ అంటే ఏంటి? కాన్కరెంట్గా అంటే ఒకేసారి మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కంట్రోల్ చేయడాన్ని మనం కాన్కరెన్సీ కంట్రోల్ అంటాం. కాన్కరెన్సీ అంటే ఏంటి? మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం. సో దానివల్ల ప్రాబ్లమ్స్ మనం చూసాం కదా, రీడ్ ప్రాబ్లం, రీడ్ రైట్ ప్రాబ్లం, డర్టీ రీడ్ ప్రాబ్లం. సో అలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయడానికి మనం ప్రోటోకాల్ వాడతాం, అంటే కాన్కరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్. సో అందులో ఏమేమి ఉన్నాయి? లాగ్ బేస్ ప్రోటోకాల్, టైం స్టాంప్ ప్రోటోకాల్ మరియు వ్యాలిడ్ బేస్ ప్రోటోకాల్. దాన్ని ఆప్టిమైజ్ కాన్కరెన్సీ కంట్రోల్ కూడా అంటాం. సో చూసారండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.